ఇప్పుడు మీరు చూస్తున్న నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కార్తీక మాసంలో తులసి పూజ యొక్క విశిష్టత తెలుసుకుందాం. కార్తీక మాసం వచ్చిందంటే ఉదయము సాయంత్రం వేళలో తులసి దగ్గర మనం దీపారాధన చేస్తుంటాం. కార్తీక మాసంలో తెల్లవారుజామునే అందరూ స్నానాలు చేస్తారు, ఇంకా సూర్యోదయానికి ముందే చేస్తారు. అయితే సూర్యోదయానికి ముందే మనం తులసి దగ్గర దీపారాధన చేసినట్లయితే ఆ దీపం విష్ణుకు చెందుతుంది, సూర్యోదయం తరువాత పెట్టే దీపం శివుడికి చెందుతుంది. చైత్రమాసం నుండి మొదలుపెట్టి విష్ణువుకున్న 21 నామాలతో ఒక్కొక్క మాసంలో ఒక్కో నామం చొప్పున చూస్తే గనక ముఖ్యమైన 12 నామాలలో కార్తీక మాసం వచ్చేసరికి విష్ణువుకి దామోదరుడు అనే నామం వస్తుంది. అందుకే ఈ మాసంలో విష్ణువుని కార్తీక దామోదరుడుగా ఆరాధిస్తాం. కార్తీక మాసంలో తులసి పూజ ఎంతో విశిష్టమైనది. ఆ తులసి కోటలో ఆ మహావిష్ణువు కొలువై ఉంటాడు. ప్రతి తులసి కోటలో ఒక రాయి పెట్టుంటుంది, ఆ రాయి విష్ణు రూపమే. అక్కడ ఉన్న విష్ణువుకి సూర్యోదయానికి ముందే దీపారాధన చేయాలి. ముందుగా తులసి దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేసి తర్వాత పసుపు కుంకుమ అక్షింతలతో షోడశోపచార పూజ ఇంకా తులసి శ్లోకాలు పఠించాలి. తర్వాత నివేదన, హారతి, మంత్రపుష్పం అన్నీ సమర్పించాలి. అలాగే సాయంత్రం పెట్టే దీపం సూర్యుడి కిరణాలు ఉంటూ ఉండగా తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి. సూర్యుడు పూర్తిగా అస్తమించక ముందు పెట్టాలి అని మన సనాతన ధర్మం చెప్పబడింది. ఇంకా ఈ కార్తీక మాసంలో లక్ష్మీ స్వరూపంగా తులసి మొక్కను మనం చెప్పుకోవచ్చు. తులసి మాత సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. దుష్ట ప్రయోగాలు, విష కీటకాలను దరిదాపులలో రాకుండా నివారించే శక్తి తులసికుంది. ఇంటిలో తులసి రక్షక కవచంగా కోరికలు తీర్చే కల్పవృక్షం. అంతటి పవిత్రమైనది ఆ తులసి మొక్క. ఇంకా ఈ కార్తీక మాసంలో ఆ తులసి కోటలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని, ఈ కారణంగా కార్తీక మాసంలో తులసి పూజ మరింత సంతరించుకుని ఉంది. ఇంకా ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాభివృద్ధిని వరంగా ప్రసాదించే తులసి మాతను కార్తీక మాసంలో పూజించడం అస్సలు మర్చిపోకూడదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.